చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కూటమిలో కూడా రెండు అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన తర్వాత డెఫినెట్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, అందరూ ఊహించినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం, బలహీనం చేయడం కోసం ఆ నాయకులను ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర విచారణ సంస్థలతో కూడా టార్గెట్ చేయిస్తారు అని అందరూ అంచనా వేశారు. సరే, రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా నోటీసులు ఇస్తున్నారు, ప్రతి చిన్నదానికి ఏ విధంగా బెదిరిస్తున్నారు, అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర విచారణ సంస్థలు కూడా రావడం గ్యారంటీ అన్న విషయం ముందే చాలామంది అంచనా వేశారు. అండ్ వైసీపీ నాయకుల మీద, ముఖ్య నాయకుల మీద ఈడీతోనూ సిబిఐతోనూ సెర్చ్ చేయించి కేసులు పెట్టించి దాడి చేస్తే సో దట్ ఆ పార్టీని బలహీనం చేయడం, వాళ్ళని యాక్టివ్గా లేకుండా చేయడం, ఆర్థికంగా ఏమంటారు అండదండలు పార్టీకో పార్టీ క్యాడర్కో లేకుండా చేయడం, ఇటువంటివి చాలా ఉంటాయి. అండ్ పైపెచ్చు కేంద్రంలో విచారణ సంస్థలు కేవలం వాళ్ళ రాజకీయ అంటే కేంద్రాన్ని నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉంటాయో కూటమిలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీదకి వాళ్ళు ఉరుక్కుంటూ వెళ్తాయి. కాబట్టి వాళ్ళ పనే ప్రత్యర్థులను వేధించడం. అందులో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, తర్వాత సంగతి. వాళ్ళు వేరే కేసులు పెట్టేకి ప్రత్యర్థుల మీదకు మాత్రమే అంతా జరిగేది. అదే మనకి అందరికీ తెలిసిన ఫేమసే కదా, బీజేపీ ఉన్న కూటమి లేకపోతే వాషింగ్ పౌడర్ నిర్మా ఇట్లా ముంచి తేలేస్తారు అని. ఇదంతా అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి అంచనాలన్నీ ఉన్నాయి. కేంద్ర విచారణ సంస్థలు వస్తాయి, రాష్ట్ర లెవెల్ ఇవన్నీ ఉంటాయి. సో రాజకీయంగా జగన్ను వైసీపీని ఎంత కార్నర్ చేసి ఎంత బలహీనం చేయాలంటారో అన్ని ప్రయత్నాలు చేస్తారు. మరి వైసీపీ తట్టుకొని నిలబడగలగడం డెఫినెట్లీ కాలమే సమాధానం చెప్పాలి. బహుశా ఈరోజు కూడా అందులో భాగంగానే చూడాలో, లేకుంటే ఈ మొత్తం కాంటెక్స్ట్కు బయట చూడాలో మీ విచక్షణ కానీ వైసీపీ మాజీ ఎంపీ శాఖ ఎంపీ సత్యనారాయణ తన ఇళ్లల్లో ఆఫీసులలో తన ఆడిటర్ కార్యాలయాల్లో కంపెనీ కార్యాలయాల్లో వరుస పెట్టి 5 బృందాలేమో ఈడీ సెర్చ్ చేస్తూ ఉన్నారు. దేనికి సంబంధించి 2006 2008 దాదాపు 18 ఏళ్ళ కిందట 2006 2008 అప్పుడు ప్రభుత్వం నుంచి ఏదో మార్కెట్ ధరకో ప్రభుత్వం నుంచి 12.5 ఎకరాలు వాళ్ళ కంపెనీ ఒక దగ్గర ల్యాండ్ కొన్నారట, దాని చుట్టూ వివాదాలు ఉన్నాయట. సో దాని మీద కేసు పెట్టారు, పెట్టి ఇప్పుడు సెర్చ్ చేస్తూ సోదాలు చేస్తూ ఉన్నారు. సార్ ఒకసారి ఈడీ సిబిఐ ఎంటర్ అయ్యాయి అంటే దానికి గెలికి ఇటు వాట్ ఈస్ వాట్ ఎట్లా ఎంతవరకు వెళ్తాయి, అసలు అవి నిజమో అబద్ధమో తర్వాత సంగతి. వాళ్ళు ఒకసారి పెట్టి కేసు ఫైల్ చేసి కనుక ముందుకెళ్తే ఇంకా అవి లాక్కోలేక పీక్కోలేక అల్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. సో ఒక రకంగా పొలిటికల్ గేమ్ను మరో స్టేజ్కి ఏమన్నా తీసుకెళ్తూ ఉన్నారా? ఏం జరగబోతుంది ఓవరాల్గా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలియాలి. మరి ఇప్పటికైతే వైసీపీ నాయకుడు ప్లస్ మాజీ ఎంపీ మీద ఈడీ అయితే సెర్చ్ జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా వాళ్ళు ఏం నోటిస్తారో, ఏం స్టేట్మెంట్ ఇస్తారో చూద్దాం.